హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఈ రాఖీ పండక్కి నేను చెప్పినట్టుగా ఇలాగా స్పెషల్గా జున్ను చేయండి జున్ను తయారు చేసుకోవటానికి జున్ను పాలు కూడా అవసరం లేదు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియోనే చాలా టేస్టీగా ఈ రెసిపీ ఉంటుంది ఇక్కడ నేను అగర్ అగర్ గ్రాస్ని తీసుకుంటున్నానండి దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారు ఇక్కడ నేను ఒక పది గ్రాముల అగర్ అగర్ గ్రాస్ ని తీసుకుంటున్నాను ఇది ఏ కిరాణా షాప్ లో అయినా లేదా సూపర్ మార్కెట్ లో అయినా మనకి అవైలబిలిటీ లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ చైనా గ్రాస్ అంటే చైనా నుంచి వచ్చిన గ్రాస్ అనుకోవాకండి ఇది అగర్అర్ గ్రాస్ అంటే మన ఇండియాలోనే మధురై లో స్పెషల్ గా తయారు చేస్తారు ఈ గ్రాస్ ని ఇది మధురై అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదాలలో ఇది కూడా ఒకటండి అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ చాలా భోజనాల్లో కూడా ఇది విందు మీద ఒడ్డిస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రాస్ మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న కత్తెరని తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఇది మునిగేదాకా మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలాగ నీళ్ళని పోసుకొని ఇదంతా కూడా చక్కగా నానిలాగా చూసుకోవాలి ఇది ఈలోపు స్టవ్ మీద మనం పది గ్రాముల అగరగర్ గ్రాస్ ని తీసుకున్నాం కదా ముప్పావు లీటరు చిక్కటి పాలని తీసుకొని ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకొని పాలని చక్కగా ఇలాగ ఒక పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి చూడండి ఇలాగ ఒక పొంగు వచ్చాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఈ అగరగర్ గ్రాస్ ఉంది కదా దాన్ని చేతులతోటి తీసుకొని ఎక్కువగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా గట్టిగా పిండేసి ఈ పాలల్లోకి వేసుకుందాము ఫ్లేమ్ ని వెంటనే లోకి అడ్జస్ట్ చేసుకోండి నీళ్లతోటి కలిపి ఈ అగరగర్ గ్రాస్ ని అస్సలకి వేయకూడదండి మధురైలో ఈ అగరగర్ గ్రాస్ ని స్పెషల్గా తయారు చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ కూడా ఈ కి మీరు మీ చేతులతోటి ఇంట్లోనే తయారు చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని గడ్డి అంటారు ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ దీనంతటినీ కూడా కరిగేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి ఇది కరగటానికి ఎంతో సమయం పట్టదండి ఇలాగ మొత్తం అంతా కూడా కరిగిపోయాక దీనిలోకి ఒక కప్పు దాకా పంచదారని వేసుకుందామండి ముందుగా కొంచెం తగ్గించి వేసుకోండి మీరు రుచి చూసుకొని మీ స్వీట్ కి తగ్గట్టుగా వేసుకోండి ఇక్కడ నేను ముప్పావు లీటర్ పాలకి ఒక కప్పు దాకా పంచదారను వేస్తున్నాను ఎందుకంటే మా స్వీట్ రుచికి కరెక్ట్గా సరిపోతుంది ఇలాగా స్వీట్ అంతా కూడా మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకుందాము పంచదార కరగటానికి ఎంతో టైం పట్టదండి వేడిగానే ఉంటాయి కాబట్టి పాలు మనకి వెంటనే కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే ఏదైనా వెడలపాటి ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ట్రేలోకి కింద అతుక్కోకుండా ఉండటానికి ఇక్కడ నేను ఆడి ఎక్కువ బేక్ ఫుడ్ ని వాడుతున్నాను దీనివల్ల మనకి కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది అలాగే మనకి చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది ఇది వేడికి కూడా ఏమీ కాదండి ఇలాగ మొత్తాన్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము వేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు మనం దీన్ని ఒక రెండు గంటల పాటు అలాగ వదిలేసామే అనుకోండి చక్కగా చాలా గట్టిగా అయిపోతుంది అలాగే తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది మీకు ఇంకా ముందు కావాలి అనుకున్నారే అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చక్కగా మీకు వెంటనే రెడీ అయిపోతుంది ఇలాగా రెండు గంటల పాటు వదిలేశాక ఎంత గట్టిగా అయిపోయిందో చూడండి ఒక కేక్ ముక్కలాగా అయిపోయింది చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులకు కూడా మనం ఇలాగా తయారు చేసేయచ్చు చూడండి తర్వాత మనం ముక్కల మొత్తాన్ని కూడా ఇలాగా సమానమైన స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని టీ ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనం నాలుగు రోజుల దాకా తినచ్చండి సూపర్ టేస్టీగా గట్టిగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉండే మనకి జున్నుగట్టి తయారైపోయింది అది కూడా జున్ను పాలు లేకుండా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే బాంబే కరాచీ హల్వా వచ్చేది దీపావళి కదండి మనం రకరకాల స్వీట్లన్నీ కూడా చాలా టేస్టీగా తయారు చేసుకుందాం ఈ బాంబే కరాచీ హల్వాని పర్ఫెక్ట్ కొలతలతోటి ఈ వీడియో చూస్తే చిన్న పిల్లలైనా చేసే విధంగా నేను చెప్తాను ముందుగా వెడల్పాటి బౌల్ని తీసుకోండి దీంట్లోకి ఇక్కడ నేను ఒక కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి దీన్ని మొక్కజొన్న పిండి అని కూడా అంటారు ఏ కిరాణా షాప్లో అయినా కూడా మనకి ఇది దొరుకుతుంది అదే కప్పు తోటి ఇక్కడ నేను మూడు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళని తీసుకోండి ఇప్పుడు ఈ ఫ్లోర్ అలాగే నీళ్లు రెండిట్లో ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇంకొకటి చెప్తున్నాను ఇప్పుడే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకి పంచదార పాకం రెడీ అవుతుందో దాని తర్వాత కూడా మీరు ఖచ్చితంగా ఇలాగ కల తిప్పి మీరు దాంట్లోకి యాడ్ చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బాండిని తీసుకొని అదే కప్పుతోటి రెండు కప్పుల పంచదారని తీసుకుందామండి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు పంచదార లేకుండా బెల్లం కూడా వాడచ్చా అని చెప్పని వాడుకోవచ్చండి కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అంతే అదే కప్పు తోటి ఒక కప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి రెండు కప్పుల పంచదార ఒక కప్పు నీళ్లు ఇప్పుడు పంచదార నీళ్ళు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ మనకి ఇలాగ కరిగిపోతే సరిపోతుంది మనకి ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదండి ఊరక కరిగితేనే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా చెప్పాను కదా ఇలాగ ఫ్లోర్ వాటర్ ని మొత్తాన్ని మిక్స్ చేసుకోమని మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తాన్ని కూడా యాడ్ చేసేయండి ఇలాగ యాడ్ చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇలాగ కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి హల్వా అనేది మనకి చాలా తొందరగా రెడీ అయిపోతుందండి అందుకని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే పైన అంతా కూడా ఉండలు కడుతున్నాయి చూడండి ఇదే విధంగా మనం ఇంకొక నాలుగు నుంచి ఐదు నిమిషాలు చూసినట్లయితే మొత్తం అంతా కూడా రెడీ అయిపోతుంది చూడండి మొత్తం అంతా కూడా మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుందాము నెయ్యిని ఎలా యాడ్ చేయాలంటే మనం ఏదైతే కప్పుతో ని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా నెయ్యి పడుతుందండి అప్పుడే ఈ హల్వా రుచి చాలా బాగా వస్తుంది అంత నెయ్యి ఇష్టం లేని వాళ్ళు సగం కప్పు దాకా అయినా వేసుకోవచ్చు ఒకేసారి అంత నెయ్యిని వేయకుండా ఇలాగా మనం మధ్య మధ్యలో రెండు రెండు స్పూన్ల చొప్పున నేతిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి హల్వాలోకి నెయ్యంతా కూడా బాగా ఇంకి నేతి రుచితోటి ఈ హల్వా అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక మూడు నుంచి నాలుగు చుక్కల న్యాచురల్ ఫుడ్ కలర్ ని వాడుతున్నానండి ఇక్కడ నేను రెడ్ కలర్లో ఉన్న ఫుడ్ కలర్ ని తీసుకుంటున్నాను దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు మనం దీంట్లోకి మెయిన్గా యాడ్ చేసుకోవాల్సింది పుచ్చపప్పండి ఇలాగ మొత్తం దగ్గర పడేలాగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను హల్వాని ఒక ట్రేలో వేసుకోవటానికి ఆడి ఎక్కువ బేక్ ఫుడ్ పేపర్ ని వాడుతున్నానండి ఈ ఫుడ్ పేపర్ ని వాడటం వల్ల మనకి కింద అస్సలుకి అతుక్కోదు చాలా ఈజీగా వస్తుంది దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి హెల్దీ కూడా అలాగే రీయూజబుల్ కూడా చేసుకోవచ్చండి మనం ఆ పేపర్ ని చూడండి హల్వా అంతా కూడా ఇలాగా మనం ఈ బౌల్ లోకి యాడ్ చేసుకుందాము ఇక్కడ మనం నెయ్యి కానీ నూనెను కానీ రాయలేదండి ఎందుకంటే మనం ఫుడ్ ని వేసేసుకున్నాం కదా చాలా ఈజీగా వస్తుంది అసలు అతుక్కుంటుంది అన్న భయమే ఉండదండి ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసి వదిలేసేయండి హల్వా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మనకి చాలా ఈజీగా మనం పీసెస్ ని కూడా కట్ చేసుకోవచ్చు ఒక గంట సేపు అలా హల్వాని వదిలేసేయండి మామూలు రూమ్ టెంపరేచర్ లోనే ఇలాగా అన్మోల్డ్ చేసేయటమే ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి ఫుడ్ ని రిమూవ్ చేసి నీట్ గా వాష్ చేసుకొని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు ఈసారి డిష్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఈ హల్వాని పీసెస్ లాగా కట్ చేసుకుందాము మీరు కావాలంటే ఏదన్నా ప్లాస్టిక్ కవర్స్లో కానీ అలాగే వ్రాప్ చేసి పెడితే అచ్చం మనం బయట స్వీట్ షాప్లో కొన్న ఫీలింగే ఉంటుందండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియోస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ బై బాయ్